नमस्ते वेलकम टू एबीसी न्यूज नेनु कल्याणी वार्तलु मुंदुगा हेडलाइंस प्रभुत्व पथकालपै अवगाहना सदस्सु मीडिया समावेशंलो जिल्ला एससी एसटी बीसी मैनारिटी संघं प्रतिनिधि प्रजल कष्टालु प्रभुत्वानिकि तेलुसु मार्केट यार्डलो एमएलए वेणु विद्युत पొదుపు చేయాలి విద్యుత్ పొదుపు ముగింపు వారోత్సవాల్లో ఎమ్మెల్యే జ్యోతి జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్లో రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. आ रोज मध्याह्न मूड गंटलकु समावेशं जरुगुतुंदन्नारु. राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन अलागे प्रवेशपेडुतुन्न अम्मवडि प्रभुत्व पाठशालल्लो इंग्लीश मीडियं आरोग्यश्री पथकालपै अवगाहन सदस्सु निर्वहिस्तुन्नट्लु विवरिंचारु. राष्ट्र स्थायी प्रतिनिधुलु हाजरवुतारनि अलागे ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा माजी एम्मेल्ये रौतु सूर्यप्रकाश्रावु वैएस्सार्सीपी राजमंड्रि कोआर्डिनेटर शिवराम सुब्रह्मण्यं रूरल कोआर्डिनेटर आकुल वीर्राजु हाजरवुतारनि तेलिपारु. बीसी एससी एसटी मैनारिटी पेद्दलकु सन्मानं चेस्तामनि तेलिपारु. ई विलेकरुल समावेशंलो सानबोयिन रामाराव अप्पारी जयप्रकाश्रावु केके संजीवराव आर् नागेश्वरराव एल्वी प्रसाद तदितरुलु पाल्गोन्नारु. అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఈ మూడు కూడా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకి చాలా ఉపయోగకరమని వాటిని అభినందిస్తూ 22వ తారీఖున మేము ఒక సభను నిర్వహిస్తున్నాము. ఆ సభ తాలూకు వివరాలని మా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన నిరుపేదలకి ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేది ఆయన మనసులో ఫస్ట్ నుంచి కూడా ఆయనకు ఉంది. దాన్ని అనుబంధంగానే ఇవాళ మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం అనేది మా కోరిక. ఆ కోరిక నెరవేర్చినందుకు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులకి ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఆయన మరి జీవో ఇవ్వడం అనేది అయితే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మేము ఇచ్చిన మెమోరండానికి స్పందించి ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే ఆరోగ్యశ్రీ కూడా కట్టడం జరిగింది అన్నాడు. మీ అందరూ కూడా ఆయన కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మేము ఎన్నిసార్లు మొరపెట్టినా కూడా దీని మీద శ్రద్ధ వహించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయితే మార్వాడి కానివ్వండి లేదా మౌంటన్స్ కానివ్వండి ఇంకోళ్ళు కానీ ఉన్నామండి, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భాష మాట్లాడతారు, ఇక్కడ వస్తే మన భాష మాట్లాడుతున్నారు, ఉద్యోగాల్లో వస్తే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో ఉల్లి 25 రూపాయలకు సబ్సిడీపై అందించడం ద్వారా ప్రజలకు ఉల్లిపాయల కష్టాలు తీరుతున్నాయని రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుపైన వేణుగోపాలకృష్ణ అన్నారు. ద్రాక్షారామ మార్కెట్ యార్డ్లో సబ్సిడీపై జరుగుతున్న ఉల్లిపాయల విక్రయాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ధరల స్థిరీకరణ నిధి నుండి సామాన్య ప్రజలకు సబ్సిడీపై ఉల్లిపాయలు అందజేస్తున్నామని వివరించారు. వైసీపీ నాయకులు దామశెట్టి గంగా పురుషోత్తం వాసంశెట్టి శ్యామ్ గోవిందరాజు ఒబిల్నేని రాజ్ కుమార్ మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ కొరత తీర్చడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లి దిగుమతి చేయడానికి కొంత ఆలస్యమైన గత మాసకాలంగా ఈ రాష్ట్రంలో ఉల్లి కొరత నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఇది ఏదైతే ఉందో 3000 కోట్లు దాని నుండి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేజీ ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయించడం జరుగుతోంది. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ
ఉల్లి ధర మీద ఉల్లి దండలు వేసుకుని ఇంకా ప్రజల్ని ఒక ఆందోళనకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే ఇవాల రామచంద్రపురం నియోజకవర్గంలో గతంలో ఒకసారి 4 టన్నులు ఇవాల మళ్ళీ 5 టన్నులు విదేశాల నుంచి వచ్చినటువంటి ఉల్లిపాయల్ని ఇక్కడ తీసుకొచ్చి రామచంద్రపురం పట్టణంలో గాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు 25 రూపాయలకే కేజీ ఉల్లిని విక్రయించేటువంటి కార్యక్రమం మార్కెటింగ్ యార్డ్లో ప్రవేశపెట్టడం జరిగింది। ప్రజలు గమనించాలి ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్య। దేశంలో ఎక్కడక్కడ ఉల్లిపాయలు లేవు ఎందుకంటే ప్రకృతి సహకరించక వర్షాలు అధికంగా పడి ఉల్లిపాయ పంటకి కొంత నష్టం ఏర్పడిన తర్వాత కొంత మనకి కష్టం వచ్చిన మాట వాస్తవమే। కానీ అది తీర్చడం కోసం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు గమనించమని కేవలం ఉల్లి 125 130 రూపాయలు కొనుగోలు చేసి మీకు 25 రూపాయలు ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మీరు అర్థం చేసుకోమని ప్రతిపక్షాలు చెప్పినట్లుగా ఇదే తెలంగాణ రాష్ట్రం 45 రూపాయలు కర్ణాటకలో 40 రూపాయలు మహారాష్ట్రలో 35 రూపాయలు ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 25 రూపాయలకి కేజీ బియ్యం కేజీ ఉల్లి అమ్మేటువంటి పరిస్థితి ఉంది। ఈ ప్రతిపక్షాలు చేసేటువంటి అర్ధాంతాల్ని తిప్పుకొట్టాల్సిందిగా పౌరులందరినీ నేను విజ్ఞప్తి చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉల్లి కొరత నివారణ నేటి నుంచి తీరిపోయింది ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు। థాంక్యూ। విద్యుత్తును పొదుపు చేస్తే దానిని ఉత్పత్తి చేసినట్లేనని జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు అన్నారు। ఏపీఈ పీడీసీఎల్ జగ్గంపేట డీఈ కార్యాలయంలో జరిగిన విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు। విద్యుత్తును పొదుపు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు। విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది చాలా కష్టంతోనూ డబ్బుతోనూ కూడుకున్నదని అందువల్ల వృధా చేయవద్దని పిలుపునిచ్చారు। డీఈ వై డేవిడ్ మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు విద్యుత్ పొదుపుపై వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై పలు పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు। అనంతరం పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఏడీఈలు లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। పాడైపోయిన ఆశల నుండి జీవితాన్ని చిగురింపచేసేవాడు యేసుక్రీస్తు అని పాస్టర్ జి ప్రవీణ్ కుమార్ అన్నారు।
మారేడుమిల్లి సిఎస్ఐ చర్చిలో జరిగిన యూత్ అండ్ చిల్డ్రన్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. లోకానికి వెలుగు నింపడానికి యేసుక్రీస్తు మానవ రూపంలో భూలోకంలో జన్మించాడని, ఆయన మార్గంలో అందరూ నడవాలన్నారు. నీ పేరు పక్కన ఏమని పిలవాలి, నీ ముందో వెనకాలో ఒక పేరు తగిలిస్తూ ఉంటా. పేర్ల గురించి నేను చెప్తాను. ఇతను ఇప్పుడు అయ్యగారిని దైవశనులు అంటాం, నన్ను దైవశనులు అని అంటాం, పాస్టర్ గారు అని అంటాం, దైవశనురాలు అని అంటాం, విశ్వాసి అని అంటాం, భక్తి పరుడు అని అంటాం, ప్రార్థనా పరుడు అని అంటాం, లేకపోతే ఇలా ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటాం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఉన్న బిరుదు ఏంటండి, నీకున్న నీకు ఇచ్చే బిరుదేంటి, ఈ యమన కాలంలో నీకు ఇస్తున్న బిరుదేంటి, నువ్వు భక్తి పరుడువా, ప్రార్థనా పరుడువా, విశ్వాసివా, లేకపోతే దైవశనుడువా, లేకపోతే ఒక ప్రవక్తవా, లేకపోతే ఒక విశ్వాస, ఏ రకంగా నిన్ను పిలుస్తారండి, ఏ రకంగా నిన్ను పిలవాలి, ఏ రకంగా నిన్ను గుర్తించాలి. అనంతరం సిఎస్ఐ ఫాస్ట్రేట్ చైర్మన్ పాస్టర్ జిఎస్ లూథర్ పాల్ ఆధ్వర్యంలో యువత చిన్నపిల్లలతో కలిసి కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ సర్వీస్ ను నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మారేడుమిల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి రామకృష్ణ హాజరయ్యారు. పాల్గొని క్రిస్మస్ గ్రీటింగ్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఫెలోషిప్ అధ్యక్షురాలు జి ప్రేమకుమారి, సిఎస్ఐ పాస్టర్స్, క్రైస్తవ నాయకులు, సిఎస్ఐ యువత, చిన్నపిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరవై రెండున ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు, మీడియా సమావేశంలో జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం ప్రతినిధులు. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలుసు, మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే వేణు. విద్యుత్ను పొదుపు చేయాలి, విద్యుత్ పొదుపు ముగింపు వారోత్సవాల్లో ఎమ్మెల్యే జ్యోతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.